ఏ వీడియో చేసినా మనకు యూట్యూబ్లో ఏ వీడియో పెట్టినా మనకు థంబ్నైల్ అయితే పక్కా వస్తాం. థంబ్నైల్ ఎంత బాగుంటే మనకు అంత వ్యూస్ అయితే వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, మనం థంబ్నైల్ ఎలా క్రియేట్ చేయాలి, మనం థంబ్నైల్ ఎలా, మీరు థంబ్నైల్ క్రియేట్ చేయడానికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ అయితే యూజ్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్, మనకు అలా కాకుండా మనం ఈ వీడియోలో ఏంటంటే మనం థంబ్నైల్ క్రియేట్ చేయడానికి ఒక యాప్ అయితే చెప్తాను. ఆ యాప్లోనే మనము అన్ని విధాలుగా మనము ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం థంబ్నైల్ క్రియేట్ చేయాలంటే మనం యూట్యూబ్లో ఏ వీడియో పెట్టినా మనకు వ్యూస్ రావాలంటే ఫ్రెండ్స్, మనము థంబ్నైల్ ఎంత బాగుంటే మనకు అంత వ్యూస్ అయితే వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, మనం థంబ్నైల్ చేయడానికి మనకు కొంతమంది అయితే ఏం చేస్తుంటారంటే థంబ్నైల్ ఓన్లీ థంబ్నైల్లో సెంటెన్స్ రాసి అయితే పెడుతుంటారు. సో నేను ఇలా కుకింగ్ చేస్తున్నాను అని రాసి పెడితే అలా అయితే ఎవరు చూడరు ఫ్రెండ్స్. నేను కూడా మస్తు ట్రై చేసిన యూట్యూబ్లో, మస్తు అలా వీడియో చేసిన అలా ఉన్నప్పుడు ఒక్కరు కూడా క్లిక్ చేసి ఓపెన్ చేసి అయితే చూడలేరు ఇంతవరకు అయితే ఎవరు. సో ఫ్రెండ్స్, మరి మనం ఎలా చేయాలంటే మనం ఏ థంబ్నైల్ చేసినా అందులో మన ఫోటో అయితే పక్కా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఫోటో ఉంటేనే మనల్ని గుర్తుపట్టి మన వీడియోని అయితే ఓపెన్ చేసి చూస్తున్నారు. సో ఇందులో ఏముంది అని. సో అలాగా మనము అలా మనము ఏ థంబ్నైల్ చేసినా అందులో మన ఫోటో అయితే పక్కా ఉండాలి. సో ఫ్రెండ్స్, మనము థంబ్నైల్ చేయడానికి మనకు మెయిన్గా ఏం కావాలంటే త్రీ థింగ్స్ అయితే కావాలి. అందులో మనకు నేను ఫస్ట్ వన్ చెప్తాను చూడండి, మనకు ఫోటో, మన ఫోటో ఎంత బాగుంటే అంత అని వ్యూస్ అయితే వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఫోటో, సెకండ్ వన్ వచ్చేసి సెంటెన్స్. సెంటెన్స్ అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఏ వీడియో చేస్తున్నామో దాని యొక్క పూర్తి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉండాలి. సో అదొకటి, సెంటెన్స్ ఒకటి. థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్స్ లేకుంటే మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. మనం ఏ వీడియో చేస్తున్నాం, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తా చూడండి, మనకు ఇప్పుడు మనము ఒక షాక్ అయినాం, ఒక పులిని చూసి మనం షాక్ అయినాం, ఓ పులి వచ్చింది అంటే ఇలా భయపడ్డట్టు ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. మనము భయపడ్డట్టు ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తే అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, ఓ వీడియోదో చూసిండు ఇలా భయపడిండు, సో ఈ వీడియోలో ఏదో ఉంది, ఇది ఎందుకు భయపడిండు అని దాన్ని ఓపెన్ చేసి చూస్తారన్నమాట జనాలు. అలా మనం ఇట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తే అప్పుడే మనకు మనం ఏ వీడియో పెట్టినా దాని ప్రకారం మనకు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, సో అలాంటి టైప్ ఆఫ్ మనకు ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే సెంటెన్స్ అయినా సరే అలా ఇవ్వాలన్నమాట. సో ఫ్రెండ్స్, నేను ఏ థంబ్నైల్ ఎడిట్ చేసినా మనకు క్యాన్వా యాప్ అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్లో క్యాన్వా యాప్ అయితే లేకుంటే క్యాన్వా అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. క్యాన్వా యాప్లో మనం ఏ రకమైన థంబ్నైల్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు మొత్తం అనేది కన్వా యాప్లో థంబ్నైల్ అయితే ఎలా ఎడిట్ చేయాలనేది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఫ్రెండ్స్. మీ ఫోన్లో కన్వా యాప్ లేకపోతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనము యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్, మనకు ఇలాగైతే వస్తుంది. సో ఫ్రెండ్స్, మనకు ఇందులో మనం ఎలా ఎడిట్ చేయాలంటే మనకి ఇక్కడ సర్చ్ బాక్స్ ఉంది కదా, ఈ సర్చ్ బాక్స్లో మనం ఏమని టైప్ చేయాలంటే యూట్యూబ్ థంబ్నైల్ అని టైప్ చేసి ఓపెన్ అయితే చేయండి. ఇలా యూట్యూబ్ థంబ్నైల్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మనకు చాలా రకమైన థంబ్నైల్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్. మనకు ఇంతకుముందు వారు వేరే వారు యూజ్ చేసిన వారు అన్నీ ఇక్కడ థంబ్నైల్ అయితే వస్తుంటాయి, చూపిస్తారు చూడండి మనకు ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ థంబ్నైల్స్ అయితే వచ్చినాయి కదా, ఇక్కడ చూడండి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థంబ్నైల్స్ అయితే ఇక్కడ అయితే మనకు వచ్చినాయి. సో ఫ్రెండ్స్, మీరు ఏ రకమైన థంబ్నైల్ చేస్తున్నారు, మీరు వంట వీడియో చేస్తున్నారా లేకపోతే వ్లాగింగ్ చేస్తున్నారా అనేది మనకు ఇక్కడ పైన టైప్ చేసుకున్నాను అనుకో, ఇక్కడ కింద అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ట్రావెలింగ్ చేసిన, వంట వీడియో చేసిన ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్లాగ్స్ చేస్తే బ్లాగ్స్ అలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఇక్కడ థంబ్నైల్స్ అయితే వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో మనకు ఏంటంటే మనము ఫస్ట్ మన థంబ్నైల్ ఎలా క్రియేట్ చేయాలన్నా మనము ఫస్ట్ మనము మీ ఫోటో అయితే తీసుకోండి, మీ ఫోటో తీసుకొని దాన్ని ప్లేస్టోర్ కానీ గూగుల్లో కానీ క్రోమ్లో కానీ దాన్ని అయితే ఏమని టైప్ చేయాలంటే ప్లేస్టోర్ ఫ్రెండ్స్, మనము మీరు ఏదైతే ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని గూగుల్ ఓపెన్ చేసి బీజీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని అక్కడ టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకు అక్కడ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మనకు అందులో మీ ఫోటో అయితే ఇచ్చి మనము దాని బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫోటోని అయితే ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఫోటో సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫోటోకు బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. ఆ ఎడిట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు కన్వా అప్లికేషన్లో ఎలా పెట్టాలి అనేది మీకు చూపిస్తా చూడండి.
సో ఫ్రెండ్స్ ఇందులో మనము ఏదైనా ఒక థంబ్నైల్ అయితే, అంటే మనం ఒకదాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే, సో ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మనకు ఓపెన్ అయిన తర్వాత మనకు ఇది ఓపెన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మరి మన ఫోటో ఎలా పెట్టాలంటే సింపుల్గా ఇక్కడ ఉందిగా, ఈ ఫోటో పైన క్లిక్ చేయండి. ఫోటో పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఫోటోని ఇలా కిందికి, అంటే ఇదైతే రిమూవ్ అయితే అయిపోతుంది. మరి మన ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద మనకు ఇక్కడ గ్యాలరీ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఈ గ్యాలరీ పైన క్లిక్ చేయండి. గ్యాలరీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోటోస్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్ మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని అయితే ఇక్కడ మనకి ఇట్లా గ్యాలరీ ఓపెన్ చేసి ఇలా అయితే సెట్ చేసుకోండి. సో వచ్చిన తర్వాత ఇలా స్క్రీన్ మీకు అయితే వస్తుంది. సో మనం దీన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా నేనైతే ఇలా సెట్ చేసుకుంటున్నాను దీన్ని. ఫ్రెండ్స్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మరి సెంటెన్స్ ఎలా రాయాలంటే సెంటెన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు తెలుగులో రాయాలనుకుంటే ఇక్కడ మనకు ఈ ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఎడిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఇలా స్పేస్ ఇస్తే మనం ఏం రాయాలనుకుంటున్నా అది వస్తుంది. మరి మీరు తెలుగులో ఎలా రాయాలంటే ఇక్కడ ఈ స్పేస్ బటన్ ఉంది కదా, దానిపైన ఉతుకు పెట్టుకుంటే ఇక్కడ మనకు తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుంది కదా, ఈ తెలుగు పైన క్లిక్ చేయండి. తెలుగు పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో అదైతే మీరు ఏం రాయాలనుకుంటున్నారో ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. నేను యూట్యూబ్ థంబ్నైల్ అని రాసినాను కదా, యూట్యూబ్ థంబ్నైల్ అని పెట్టండి. ఇక్కడ యూట్యూబ్ థంబ్నైల్ అని రాసిన తర్వాత ఇలా వస్తుంది. మీరు తెలుగులో రాయాలనుకుంటే కూడా ఇక్కడ కిందకి అయితే మీకు కింద చూపిస్తా చూడండి, తెలుగులో ఎలా రాయాలనేది. యూట్యూబ్ థంబ్నైల్ ఎలా అంటే ఇక్కడ కింద ఎలా అని ఉంది కదా, ఇలా ఎలా పైన ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ మనకు తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది. మీరు తెలుగులో పెట్టుకుంటే తెలుగులో పెట్టండి, ఇంగ్లీష్లో పెట్టుకోవాలంటే ఇంగ్లీష్లో పెట్టుకోండి. ఇలా మనం అయితే క్రియేట్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనం ఇందులో ఎలాంటి హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్నదాన్ని మనం ఎడిట్ చేసుకుంటూ మనం వీడియోస్ అయితే చేస్తుంటాము. సో మనం దీన్ని ఎక్కడ అడ్జస్ట్ కావాలంటే అక్కడైతే పెట్టుకోండి. మీరు ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్స్టర్నల్గా ఏమైనా రాసుకోవాలన్నా కూడా రాసుకోవచ్చు అనమాట. ఇందులో మీరు ఎక్స్టర్నల్గా ఏమైనా యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఫోటో పెట్టుకోవాలన్నా ఇక్కడ గ్యాలరీ అని ఉంటుంది, గ్యాలరీ పైన క్లిక్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా మనం బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ మనకు కలర్ అని ఉంది కదా, ఈ కలర్ పైన క్లిక్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అయితే అయిపోతుంది. ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ వస్తుంటాయి. సో ఇలా మనం క్లిక్ చేస్తే ఉంటే మనం బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయిపోతూనే ఉంటుంది. సో మనం దేంట్లో పెట్టుకోవాలనుకుంటే అలా అయితే ఇలా మనకు చేంజ్ అయితేనే ఉంటుంది. సో ఇలా మనం కింద కలర్ సెలెక్ట్ చేసుకొని కూడా బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని మీ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇలా మనము సింపుల్గా థంబ్నైల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్లో ఏ వీడియో పెట్టినా ఇలా సింపుల్గా మనం థంబ్నైల్ అయితే ఎడిట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మనకు వీడియో ఇంతవరకు కొత్త చూసిన వాళ్ళు అయితే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి షేర్ అయితే అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది.